క్రిస్మస్ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు రంజాన్, బతుకమ్మ, క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేస్తుందని, దాంట్లో భాగంగా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రైస్తవులకు బట్టల పంపిణీ చేయాలని సదుద్దేశంతో ఈరోజు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్, సర్పంచ్ గండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ శరత్రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ అంజన్రావు, ఇతర నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు పెద్దలు గోపాలరావు గారు, కార్యక్రమానికి తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము మా చేతుల మీదుగా ఆ యొక్క ఆ బట్టలు పంపిణీ చేయడం నిజంగా కూడా మాకు సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు గారికి, అలాగే పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. క్రిస్టియన్స్ వారికి బట్టల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఎంపీపీ శరదన్న గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, పార్టీ గొప్ప పని చేయకుండా మాట్లాడేవారు అది పద్ధతి లేని వారే మాట్లాడతారు. కానీ ఇవాళ ఏ పండుగ అయినా కూడా బతుకమ్మ కావచ్చు, ఇంకా ఏ పండుగలో కూడా సాయం చేసుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండడము మన రాష్ట్ర ప్రజల అదృష్టము. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ కొలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆఘోషణ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటారు. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, రైతు సంబంధించిన మిగతా పార్టీ అందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. మనం అందరం గుర్తుంచుకొని మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మనము గుర్తు చేసుకుంటేనే మనకు మంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ